తీర్చుకోగల నాయన. లోకంలో ఉన్నవారి కంటే గొప్ప జీవితాన్ని మాకు అనుగ్రహించి ఉన్నారు. నిన్ను ఎరిగిన పిల్లలకు ప్రభువా నీ కృపను నిత్యము కూడా దాచకుండా మాకు అనుగ్రహిస్తూ ఉన్నావు తండ్రి. నీ వాక్యాన్ని ప్రభువా ఉన్నతంగా బోధించగలిగే సామర్థ్యతను నాకు అనుగ్రహించమని ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాదసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రానియున్న యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియతి ప్రియమైన దేవుని వారలరా, దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క మహదైశ్వర్యాన్ని బట్టి, దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరుచుకొనిచ్చు మన జీవితానికి ముందుకు సాగించడానికి ప్రయత్నం చేస్తూ ఉందాం. ముందుగా తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తు పేరిట వందనాలు తెలియపరుస్తూ కూడి ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులరా, పాత నిబంధన గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో, ఈ రెండు నిబంధన గ్రంథాలలో ఇజ్రాయేలీలు, ఇజ్రాయేలీలు కానీ అన్ని జనులు, ఒక పక్క ఇజ్రాయేలీలు దేవుడు మెచ్చుకున్నటువంటి జనాంగముగా, దేవుడు ఎన్నుకున్నటువంటి జనాంగంగా మనం చూడవచ్చు. ఇజ్రాయేలీలు కాని జనాంగం ఎవరైనా సరే కన్యజనులుగా మనం గుర్తించవచ్చు వాక్యానుకూలంగా. ఇక ఇజ్రాయేలీలు కావచ్చు, ఇజ్రాయేలీలు కాని జనాంగం కావచ్చు, సంగీత పరిజ్ఞానంలో, సంగీత వాయిద్యాలు వాయించటంలో, సంగీత పరికరాలు ఉపయోగించటంలో లోకము సంగీత సంస్కృతి అనేది ఈరోజు పాఠంగా మనం నేర్చుకోవచ్చు. టోటల్గా ఒక పక్క ఇజ్రాయేలీలు కావచ్చు, టోటల్గా ఒక పక్క అన్యజనాంగం కావచ్చు, సంగీత వాయిద్యాలతో, సంగీత వాయిద్య పరికరాలతో వారు ఏ విధముగా వాళ్ళు స్తుతులు చెల్లించిన వారైతే ఇజ్రాయేలీలు, సంగీతము నుండి వాయిద్యాల ద్వారా నుంచి ఒక అమూల్యమైనటువంటి స్వరాలు తీసుకొచ్చినటువంటి వ్యక్తులు అటు ఇజ్రాయేలీలు కావచ్చు, ఇటు అన్ని జనాంగం కావచ్చు. అది సంగీతం అనేది ఎప్పుడు ప్రారంభమైంది? ఈ సితారా పట్టుకుని, తబలా పట్టుకుని, పియానో పట్టుకుని, ఈ పిల్లన గ్రోవ్ పట్టుకుని, వాటి నుండి స్వరాలు రప్పించటానికి, వాటి నుండి వాటి శబ్దాల ద్వారా సంగీతము అనేది ఇప్పుడు ప్రారంభమైంది. గాత్ర సంగీతానికి తోడుగా వాయిద్య సంగీతము కూడా ఎప్పుడు తోడయ్యింది అనే విషయాన్ని మనం పరిశీలించగలిగితే, ఆది కాండంలో మొట్టమొదటిగా ఒక వ్యక్తి గుర్తుకొస్తాడు. రాజ్యాంగం కోసం ఎవరైనా ప్రసంగం చేస్తున్నారనుకో, రాజ్యాంగంలో ప్రముఖమైనటువంటి పాత్రను పోషించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు రాజ్యాంగ పితామహుడు, రాజ్యాంగాన్ని రూపొందించిన ఒక మహానుభావుడు. అలాగే స్వాతంత్ర దినోత్సవం కోసం మనం ఎక్కువ శాతం గాంధీ మహాత్ముని మనం జ్ఞాపకం చేసుకుంటాం. స్వాతంత్ర దినోత్సవం రోజుని ప్రసంగానికి మైక్ ఇచ్చారనుకోండి, గాంధీని జ్ఞాపకం చేసుకోకుండా ఈ యొక్క ప్రసంగం ఉండదు. ఎందుకంటే ఫ్రీడమ్ ఫైట్ కోసం అహుర్నిశలు పోరాడి, కష్టపడి, వాళ్ళందరికీ మెయిన్ హెడ్గా ఎంతోమంది పోరాడారు, కానీ గాంధీ పితామహుని జ్ఞాపకం చేసుకోకుండా మాత్రం మనం ప్రసంగాన్ని స్టార్ట్ చేయరు. అలాగే సంగీత పరిజ్ఞానము కొరకు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకోకుండా మాత్రం ప్రసంగం ఉండదు. ఒక వ్యక్తిని ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు, ఎందుకంటే సంగీత పితామహుడు ఎవరు, వాయిద్యాల ద్వారా వాయించి దానిలో నుంచి స్వరాలు రప్పించినటువంటి వ్యక్తి ఎవరని అనుకుంటే మనకి ఆది కాండంలో ఒక మనిషి కనపడతాడు. ఆది కాండంలో కయీను గారి వంశములో నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఇప్పుడు ఆది కాండము తీశారా, ఆది కాండము 4:20 నుంచి చదివితే బాగుంటుంది మీరు. ఆది కాండము 4:20
ఈ 19వ వచనం చూద్దాం. లెమెకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసుకొనెను. వారిలో ఒక దాని పేరు ఆదా, రెండో దాని పేరు సిల్లా. ఆదా యాబాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములో నివసించు వారికి మూల పురుషుడు. పశువులు గలవాడై గుడారములలో నివసించు వాళ్ళకి మూల పురుషుడు. ఇక రెండో వ్యక్తి కోసం చెప్తున్నాడు. మరియు అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారాను సానికను వాడుకు చెయ్యి వారందరికీ మూల పురుషుడు. స్టేట్మెంట్ వచ్చేసింది దైవ గ్రంథం ద్వారా. ఇతని పేరేంటి? యాబాలు అండి, యూబాలు. రైట్. ఈ యూబాలు అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతడు సితారాను సానికను అంటే రెండేసి ఏమనుంది, పిల్లన గ్రోవిని. పిల్లన గ్రోవ్ అంటే ఫ్లూట్. ఈ ఫ్లూట్ను మొట్టమొదటిగా నిర్మాణం చేసి దానిని వాడుకలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి పేరే యూబాలు. ఈ యూబాలు అనేవాడు అనే ఆయన కయీను వంశం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి సితారాను పిల్లన గ్రోవిని వాడుకలోనికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి కనుక దీన్ని ఇతన్ని సంగీత పితామహుడు అని చెప్పడానికి ఏమాత్రం సందేహము లేదు. ఇక ఈ యొక్క సంస్కృతి, ఏ సంస్కృతి? ఈ సంగీత వాయిద్యాల సంస్కృతి ఆనాడు ఎవరెవరు ఉపయోగించారో, ఎవరెవరు ఉపయోగించలేదో, ఎవరెవరు దాన్ని వాడుకు తీసుకొచ్చారో, ఇవన్నీ మనం దైవ గ్రంథంలో పరిశీలించుకుంటూ పోతే సంగీతం అనేది చాలామంది వాళ్ళు ఉపయోగించినట్లుగానే మనం చూడొచ్చు. వాయిద్యాలు వాయించటం అనేది చాలామంది ఉపయోగించినట్లుగానే మనం చూడొచ్చు. అటు ఆనందకరమైనటువంటి ఉత్సాహ సమయాలలో కావచ్చు, ఇటు దుఃఖకరమైనటువంటి సమయాల్లో కావచ్చు సంగీతాన్ని వాడుక చేశారు, సంగీతాన్ని వాడుకలోకి తీసుకొచ్చారు. ఇక ఇజ్రాయేలీయుడు అయినటువంటి ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి ఉన్నాడు, అతని పేరు యాకోబు. మనకు తెలుసు యాకోబు కోసం తెలుసు కదా మనకి. యాకోబు గారు తన మామైన లాబాను గారి యొక్క ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ చరిత్ర అంతా మనకు తెలుసు. యాకోబు యాషావు ఇద్దరి మధ్యలో ఆశీర్వాదపు మరి తగాద వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారో, అతన్ని తన మామైనటువంటి లాబాను ఇంటికి తీసుకువెళ్ళిపో పంపించేస్తారు. ఇలా పంపించిన తర్వాత అక్కడ ఇంచుమించు 14 సంవత్సరాలు అతని యొక్క మామగారి దగ్గర కొలువు చేసిన తర్వాత ఆ కొలువు తదనంతరం ఆ లాభాను యొక్క మనస్తత్వం బాగోపోవడం వలన తన ఇద్దరు భార్యలు తీసుకుని తన దాసాదాసీలను తీసుకుని తనకున్నటువంటి గొర్రె మందను తీసుకుని బయలుదేరి పారిపోతాడు. ఆ పారిపోయినటువంటి యాకోబును వెతుక్కుంటూ లాభాను వస్తాడు. అల్లుణ్ణి వెతికిన మామగారు ఎవరతన? అల్లుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళిన మామగారు. అల్లుడు దొరికిపోతాడు. అప్పుడు మాట్లాడుతున్న సందర్భాన్ని చూద్దాం. ఆదికాండము 31వ అధ్యాయము 26వ వచనం. ఆదికాండము 31వ అధ్యాయము 26వ వచనాన్ని శ్రద్ధాశక్తులతో తీయండి. అప్పుడు లాభాను యాకోబుతో, నీవేమి చేసితివి? నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోవనేలా నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేమి? ఎలా?
సంభ్రములతోనూ పాటలతోనూ మధ్యలతోనూ సితారాతోనూ నిన్ను సాగనంపిదనే. ఇది ఏది సాగదంపుతాడంట? సంభ్రములతోనూ పాటలతోనూ మధ్యలతోనూ సితారాతోనూ నిన్ను సాగనంపిదనే. అంటే మనకు తెలుసు, వివాహాలు జరుగుతున్నప్పుడు, వివాహ సంబరాలు జరుగుతున్నప్పుడు పెండ్లి కుమార్తెను పెండ్లి కుమారుని యొక్క గృహానికి చేర్చేటప్పుడు పెండ్లి ఇంటి వారు, ఆడపెళ్లి ఇంట్లు వారు కావచ్చు, వాళ్ళు ఖచ్చితంగా సంబరం ఒకటి ఏర్పాటు చేస్తారు. సన్నాయి మేళాలతో, బాజా భజంత్రీలతో ఆనందముగా తన కుమార్తె పుట్టింటి కాడి నుంచి మెట్టింటికి వెళుతుందనేటువంటి సంతోషముతో సాగనంపే ఆనవాయితీ, సాగనంపే ఆనవాయితీ. అక్కడ యాకోబు గారికి లాభాను గుర్తు చేస్తున్నాడు. అయ్యయ్యో, ఇది పాపం అని అంటలేదు యాకోబు గారు, అది ప్రపంచంలో ఉంది. ఏమేటితో పంపిస్తానంటున్నాడు? ఒక పాటలే కాదు, ఒక పాటలే కాదు, పాటలకు ఏమేమి ఉండాలంటున్నాడు? మధ్యలతోనూ సితారలతోనూ నిన్ను సాగనంపుదినే. ఎంత మోసపుచ్చితివి, రహస్యంగా నువ్వు వెళ్ళిపోతున్నావు, ఇది కరెక్ట్ కాదు అని లాభాను యాకోబుకు చెప్తున్నాడు. అక్కడ ఇలా చెబుతున్న సందర్భాన్ని మనం గమనించినట్లయితే ప్రపంచములో సంగీత సంస్కృతి అనేది యాకోబు గారి కాలములో కూడా ఉంది. ఇక ముందుకెళ్దాం. ఎందుకంటే ఏ విషయాన్నైనా మనం జాగ్రత్తగా పరిశీలించకపోతే, ఏ విషయాన్నైనా పునాదుల్లో నుంచి మనం గమనించగనట్లయితే, రెండు మూడు వచనాలు తెలుసుకున్నాం అనుకో, సపోజ్ దాని ద్వారా మనం ఎవరితోని మాట్లాడలేము, ఎవరిని కూడా మనం సమాధానం చెప్పలేము. బైబిల్ ఏమనుంది? మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండమన్నాడు. రెండు మూడు రిఫరెన్స్ ఉంటే సరిపోదు. అసలు సంగీతం అనేది ప్రపంచంలో సంస్కృతి, ప్రపంచంలో సంగీత సంస్కృతి అనేది మనం తెలుసుకోకపోతే మనం ముందుకు సాగలేం. కనుక దీని ప్రతి రిఫరెన్స్ పరిశీలిద్దాం. నెక్స్ట్ నిర్గమకాండము. ఇక్కడ ఇజ్రాయేలీల కోసం మాట్లాడుతున్నాను. ఇంతకుముందు లాభాను కోసం మాట్లాడాను, ఇప్పుడు ఇజ్రాయేలీల కోసం మాట్లాడుతాను. నిర్గమకాండము 15:19 చూడండి, తొందరగా తీయండి. నిర్గమకాండము తీశారా? 15:19 ఫరో గుర్రములు అతని రథములు అన్న రౌతులను సముద్రంలో దిగగా యెహోవా వారి మీదకి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇజ్రాయేలీలు సముద్ర మధ్యను ఆరిల నేల మీద నడిచిరి. మరియు అహరోను సహోదరియు ప్రవక్తీనగు మిర్యాము. ఎవరివిడి? ఎవరివిడి? ఇజ్రాయేలీలకి ఐగుప్తు దేశంలో నుండి విముక్తి కలిగినప్పుడు, ఎర్ర సముద్రము రెండు పాయలైపోయినప్పుడు మిర్యాము గారు, ఎవరో మిర్యాము గారు తెలుసా మీకు ఎవరనకనా? ఎవరావుడి? మోషే గారికి అహరోనికి సహోదరి. ఎవరివిడి? సహోదరి. ఈ సహోదరి ఎవరో? ప్రవక్తిని. ఎవరివిడు? ప్రవక్తిని. వాళ్ళు ఏం చేశారు? ప్రవక్తిని యొక్క మిర్యాము తంబురను చేత పట్టుకుని, దేని చేత పట్టుకున్నారు? సంగీతము వాయిద్యు ఒక పరికరము తంబురా. ఈ తంబురను చేత పట్టుకున్నారు. అటు అన్ని జనాంగంలో కావచ్చు, ఇటు ఇజ్రాయేలీలో కావచ్చు, సంగీత సంస్కృతి, వాయిద్యాలు వాయించేటువంటి సంస్కృతి, కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొంతమంది అంటారు వాయిద్యాలు సంఘాల్లో వాయించకూడదు అంటారు. దానికోసం మనం చాలా పరిశీలన చేసి, చాలా పరిశోధన చేసి అన్ని రెఫరెన్స్ను మనం ముందు పెట్టినప్పుడు వాళ్ళు నోరు మూసుకుంటారు.
ఏం పట్టుకున్నారు అక్కడ? తంబురలను చేత పట్టుకుని స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా. ఇక్కడ మనకి ఇజ్రాయేలులో కూడా ఆనందకర సమయములలో ఒక సంతోషకరమైన సమయంలో సంతోషమే కదండి, సంతోషమే కదా. ఆ ఇనప సంఖ్యల నుండి బంది విముక్తులయ్యి దేవుని మహాదయ వలన వాళ్ళు ఎర్ర సముద్రంలో పాయలైపోయిన తర్వాత ఎర్ర సముద్రంలో రెండు పాయలైపోయిన ఆరిన నేల మీద నడుస్తున్నప్పుడు అసలు ఆ యొక్క సిచ్యువేషన్ ఆ యొక్క సిచ్యువేషన్ చూడండి అక్కడ. ఆ యొక్క మరి ఆ రోజు జరిగినటువంటి ఆ పొజిషన్లో మనకు ఎలా ఉంటా చెప్పండి. రోమాలు నిక్కబొడి చేస్తాయి, ఒళ్ళంతా నీరైపోతుంది, ఆనందకరమైన సంబరాలతో జరుపుకుంటారు అంతే కదా. అంతేనా? మనకు కూడా ఇప్పుడు ఈఎంఐలు ఉన్నాయండి. ఏ ఫ్రిడ్జో తీసుకున్నాం, లేకపోతే బాబు నేను కాక మొన్న 180,000 అంత పెట్టుకుని కెమెరా కొన్నాడు. ఇప్పుడు గుండెల్లో ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు నిద్రపోమన్నా నిద్రపోవడం, రాత్రి 11 గంటలకు పనిచేస్తున్నావు అన్నాడు. ఎందుకు పనిచేస్తున్నాడంటే అప్పు తీసుకున్నవాడు అప్పిచ్చువానికి దాసుడు. అప్పు తీసుకున్నవాడు ఎవరు? అప్పిచ్చువానికి దాసుడు. వాడు నుండి విముక్తి కలగాలంటే ఈఎంఐలన్నీ కూడా క్లియర్ అయిపోవాలి. అమ్మయ్య ఈఎంఐలన్నీ క్లియర్ అయిపోయినాయి అంటారు. అసలు అప్పు చేసి కెమెరా కొన్నప్పుడు పార్టీ ఇవ్వమంటారు, అప్పు చేసి కెమెరా కొన్నప్పుడు పార్టీ ఇవ్వమంటారు, అప్పుడు కాదు, ఈఎంఐలన్నీ తీరిపోయిన తర్వాత పార్టీ. ఆ పార్టీకి ఏముండాలి? అప్పుడు బంధ విముక్తులు కలిగినప్పుడు సంతోషకరమైనటువంటి సమయం కనుక ఆనాటి ఇజ్రాయేలీలు నిన్ను మాత్రం అలా చేయమని అనట్లేదు. ఇక్కడ చూడు జాగ్రత్తగా, నేను అంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాను నేను. ఐగుప్తు దేశంలో బందీలుగా ఉన్నటువంటి ఆ మహాజనాంగములో బంధ విముక్తులు కలిగి దేవుని అద్భుతాలు చూసి మహత్కార్యాలు చూసి దేవుని స్తుతించటానికి వాళ్ళు ఏది పట్టుకున్నారు? తంబురలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళిరి. వీళ్ళెవరో? ఇజ్రాయేలుల ప్రజలు. అటు అన్య జనాంగము వాయిద్యాలు వాడరు, ఇటు ఇజ్రాయేలీల ప్రజలు వాయిద్యాలు వాడరు. ఇంకో వచనం కూడా చూద్దాం మనం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము తీశారా? న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం చూద్దాం. ఈ 11వ అధ్యాయములో ఒక హిస్టరీ ఉంది. అదేంటి? 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమ బలాఢ్యుడు, చాలు పరాక్రమం గల బలాఢ్యుడు, గిలాదులో నివసిస్తున్నాడు, గిలాదులో నివసిస్తున్నటువంటి యెఫ్తా కోసం మీకు తెలుసు. యెఫ్తా గారు ఒక మొక్కుబడి మొక్కుకుంటారు. అమోనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇజ్రాయేలీల ప్రజల మీద దండయాత్ర చేసి ఇజ్రాయేలీల్ని బెదిరిస్తున్న సమయంలో చాలా టఫ్గా ఉంటుంది. ఇది మీరు చదవాలి ఇంటికాడ హిస్టరీ. ఆయన ఒక మొక్కుబడి మొక్కుకుంటారు. నేను ఈ యొక్క అమోనీయుల మీద యుద్ధం చేసి వారిని నేను ఓడించి తిరిగి వస్తున్నప్పుడు నా ఇంటి గుమ్మములో నుంచి ఎవరు ముందు వచ్చి, ఏది ముందు వచ్చి నన్ను ఎదుర్కొంటుందో దాన్ని నీకు బలిగా ఇస్తానో అన్నాడు. అలా మృక్కున్న తర్వాత యెఫ్తా గారు తిరిగి వస్తున్న సమయములో కూతురు ఏం చేసిందో చూడండి. అక్కడ న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 34వ వచనంలో డైరెక్ట్గా వెళ్ళిపోదాం. యెఫ్తా మిస్మాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యములతోనూ బయలుదేరి
అతనిని ఎదుర్కొనేను, అతనిని ఎదుర్కొనేను అంటే ఒక ఆనందకరమైన సమయము, విజయోత్సవముతో వస్తున్నటువంటి సమయము. ఈ విజయోత్సవముతో వస్తున్న సమయంలో ఇజ్రాయేలీల ప్రజల మధ్యలో ఒక ఊరేగింపుగా ఒక సంభ్రమతో వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ, వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి ఏమని ఉంది అక్కడ, ఏమని ఉంది, తంబుర్లతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనేను. ఆమె గాక అతనికి మగ సంతానమే కానీ ఆడ సంతానమే కానీ లేదు. అక్కడ నా పాయింట్ ఏంటంటే వాళ్ళు వాయిద్యాలు వాయించుకుంటూనే ఏం చేశారు, ఏం చేశారు అక్కడ, వాయిద్యాలు వాయించుకుంటూనే ఎదుర్కొన్నారు. అర్థమవుతుందా? ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ అండి, వాళ్ళు ఆనందకరమైన సమయాల్లో సంగీతాన్ని వాయించారు. ఒక ట్విస్ట్ ఏమన్నా, ఒక ట్విస్ట్ మధ్యలో ఇస్తాను మీకు. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారంగా ఒక విషయాన్ని మీకు తెలియపరుస్తాను, మనసులో పెట్టుకోండి. కొత్త నిబంధన గ్రంథంలో ఆయన ఆరాధించడానికి యేసుక్రీస్తు ప్రభువులు వారు ఒక సత్యాన్ని బోధించాడు. ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు ఆరాధించడానికి ఏం కావాలి, ఆత్మ కావాలి. ఆరాధించడానికి ఏం కావాలి, సత్యము కావాలి. ఇది మనసులో పెట్టుకుని వినండి. ఇప్పుడు టర్నింగ్ తిరుగుతుంది ఇప్పుడు సబ్జెక్టు, ఇంకా బోల్డ్ రెఫరెన్సెస్ ఇస్తాను. ఇప్పుడు మన యొక్క సబ్జెక్ట్ ఏంటంటే ప్రపంచ చరిత్రలో సంగీత సంస్కృతి అనేది మన పాయింట్. అది ఇజ్రాయేలీలు కావచ్చు, అన్ని జనాంగం కావచ్చు. ప్రపంచ చరిత్రలో సంగీత సంస్కృతి అనే ఈ పాయింట్ మీద మీరు నిలబడి కొత్త నిబంధన గ్రంథంలో ట్విస్ట్ ఇస్తున్నాను. ఇక్కడ టర్నింగ్ తిరుగుతున్న పాయింట్ కనుక ఆ పాయింట్ని మీరు జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. ఆయన ఆరాధించడానికి ఏం కావాలి, ఆత్మతోనూ సత్యం. అంటే ఆయన ఆరాధించడానికి ఏముండాలి, ఆత్మ ఉంటే సరిపోతుంది. ఆయన ఆరాధించడానికి ఏముండాలి, సత్యము అనగా వాక్యము. సత్యం అనగా వాక్యము. సత్యమందు వాడిని ప్రతిష్ఠించము, నీ వాక్యమే సత్యము. ఇప్పుడు ఆరాధించడానికి పరిశుద్ధాత్మ ఉండాలి, ఆరాధించడానికి సత్యం ఉండాలి, వాక్యం ఉండాలి. మరి ఇన్స్ట్రుమెంట్స్తో పని ఏంటి, వాయిద్య పరికరాలతో పని ఏంటి, అర్థమవుతుందా? వాయిద్య పరికరాలతో పని ఏంటి, కొత్త నిబంధన గ్రంథం ప్రకారంగా వాయిద్యాలతో పని ఏంటి, అర్థమవుతుందా? నా యొక్క టాపిక్ ఏంటంటే ఇప్పుడు వాయించమని చెప్పతలేదు, వాయించకూడదని చెప్తలేదు. నేను వాయించమన్న వాళ్ళకి సపోర్ట్ కాదు, వాయించవద్దు అన్న వాళ్ళకి కూడా నాకు సపోర్ట్ కాదు. వాక్యం ఏం చెప్తుంది, వాక్యం అనేది ఏం చెప్తుంది, అర్థమవుతుందా? అది నాకు ముఖ్యం. వాక్యం ఏం చెప్తుంది అది ముఖ్యం తప్ప వాయిద్యాలు వాయించవద్దు అన్నవారికి నేను వ్యతిరేకిని కాదు, వాయిద్యాలు వాయించమన్న వాళ్ళకి వ్యతిరేకిని కాదు. వాక్యం ఏం చెప్తుంది, అర్థమవుతుందా? ఇప్పుడు ప్రపంచ చరిత్రలో అటు అన్ని జనాంగాన్ని కావచ్చు, ఇజ్రాయేలీల ప్రసంగాన్ని కావచ్చు, ఇద్దరిని జీవిస్తున్నా అటు అన్ని జనాంగం అయినా సరే, వివాహ సమయాల్లో సంతోషకరమైన సమయాల్లో, రాజ్యం మీదకి యుద్ధం వెళ్ళిన తర్వాత వాళ్ళు సంతోషముగా తిరిగి వస్తున్న సమయాల్లో, అటు ఇద్దరు టోటల్గా. ఇప్పుడు మనం ప్రపంచంలో ఇటు క్రైస్తవులు ఉన్నాము, అన్ని జనాంగం ఉన్నారు, ఇదే భూమి మీద మనం నివసిస్తున్నాం. వాళ్ళు ఇంట్లో సంతోషం వేసినా వాళ్ళ ఇంట్లో సంబరాలు జరుపుకుంటున్నారు,
వాయిద్యాలు వాయిస్తున్నారు. అలాగే నీ ఇంట్లో సంతోషం కలిగిన నువ్వు కూడా వాయిద్యాలు వాయిస్తూ ఉన్నావు కదా. ఇది చెప్తున్నా నేను. ఇంకా దేవుని సంఘములో వాయిద్యాలు వాయించవచ్చా, దేవుని మందిరంలో వాయిద్యాలు ఇజ్రాయిలీ ప్రజలు వాయించారా లేదన్న సబ్జెక్ట్ దగ్గరికి ఇంకా రాలే. సంఘానికి అవుట్ సైడ్, సంఘానికి అవుట్ సైడ్ వేరు, సంఘానికి ఇన్సైడ్ వేరు. ఇప్పుడు అవుట్ సైడ్ మాట్లాడుతున్నా, ఈ మైండ్ మీకు తీసుకురావాలని నేను ఈ పాయింట్ చెప్పా. ఇక రైట్, ఇక్కడ మనం ఇంకో మా సందర్భం చూద్దాం. అలాగే సౌలు మహారాజు గారు, సౌలు మహారాజుకి దావీదు మీద ఈర్ష పుట్టింది. దావీదు గారి మీద విషపు చూపు మొదలెట్టాడు. దేనివలన, దేనివలన చెప్పగలరా? దావీదు విజయోత్సవంతో వస్తున్నాడు. ఫిలిస్తీన్ల మీద యుద్ధం చేసి, ఫిలిస్తీన్ల మీద యుద్ధ రంగంలో నెగ్గి వస్తుంటే ఆయన యొక్క వీరత్వానికి, ఆయన యొక్క దైవత్వానికి, ఆయనలో ఉన్న విశ్వాసపు గుణానికి ఆడవాళ్ళందరూ కూడా పాట రాశారట. ఆ పాటకు, ఆ గాత్ర సంగీతానికి వాయిద్యపు సంగీతము కూడా తోడు చేశారట. గాత్ర సంగీతానికి వాయిద్యపు సంగీతము కూడా తోడు చేశారట. ఆ తోడు ఎలా చేశారో ఒకసారి చూద్దాం. విజయోత్సవంలో ఉన్నటువంటి ఇజ్రాయేలీల ప్రజలు చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 5వ వచనం, మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. ఒక్క నిమిషం. క్షమించండి, ఇంకా ఎదురుకెళ్దాం, ఇంకా ఎదురుకెళ్దాం. రైట్, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. 5వ వచనం, సౌలు తను పంపిన చోటకెల్లా పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చాను గనుక సౌలు యోధుల మీద అతన్ని నియమించాను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడైండెను. దావీదు ఫిలిస్తీయులను హతము చేసి తిరిగి వచ్చినప్పుడు, సందర్భం విజయములో, యుద్ధములో విజయాన్ని పొంది విజయోత్సవముతో వస్తున్నటువంటి దావీదుని ఎదుర్కోవడానికి ఇజ్రాయేలీల ఊళ్ళన్నిటిలో నుండి, ఇజ్రాయేలీల ఊళ్ళు ఎన్ని ఉన్నాయండి, ఇజ్రాయేలీల ఊళ్ళన్నిటిలో నుండి ఒక ఊరు మిస్ అవ్వలేదు, ఊళ్ళన్నిటిలో నుండి తంబురలతోనూ సంభ్రములతోనూ వాద్యములతోనూ అంటే ఇన్స్ట్రుమెంట్స్ మ్యూజిక్ని ప్లే చేస్తూ, వాయిద్యపు సంగీతాన్నితో పాటు గాత్ర సంగీతాన్ని కూడా తోడు చేశారు. వాయిద్యపు సంగీతంతో పాటు గాత్రపు సంగీతాన్ని కూడా తోడు చేశారు. అర్థమవుతుందా? నేను ఇది ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానో మీకు లాస్ట్లో అర్థమవుతుంది. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ చెప్పాలంటే టోటల్గా ఎలా నుంచుని చెబుతూ ఉండి మన మైండ్లోకి రావాలంటే 5 గంటల సబ్జెక్ట్. అర్థమవుతుందా? ఎన్ని అవర్స్? 5 అవర్స్. 5 అవర్స్ ఈ సబ్జెక్ట్ చెప్పుకుంటూ వెళ్తేనే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఏమండి, ఈ క్లారిటీ కావాలంటే వారానికి 1 గంట అయితే సరిపోదాం.
నిజంగా వచ్చే వారం ముందుగా 9 గంటల గల ప్రసంగం స్టార్ట్ అయితే 11 గంటల వరకు సబ్జెక్ట్ చాలా క్లారిటీ ఇస్తాను. రైట్. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఇజ్రాయేలీల ఊలన్నిటిలో నుండి తంబుర్లతోనూ సంభ్రమలతోనూ వాద్యములతోనూ పాడుచు అంటే వాయిద్యపు సంగీతముతో పాటు గాత్ర సంగీతాన్ని కూడా ఉపయోగించారు. పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలు ఎదుర్కొనుటకే వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలుకు 1000 కొలదియు దావీదు 10000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. మన పాయింట్ ఏంటంటే వాయిద్యపు సంస్కృతి. మన పాయింట్ ఏంటంటే వాళ్ళ ఆనందకరమైన సమయములో వాళ్ళ సంతోషకరమైన సమయములలో విజయోత్సవమైనటువంటి సమయములలో వాళ్ళ వాయిద్యాలు ఉపయోగించారు అన్నది మనకి బయలుపరచబడుతున్నది. రైట్. బయలుపరచబడుతుంది. తర్వాత సొలొమోను గారి కాలానికి వెళ్ళిపోదాం. సొలొమోను గారి కాలానికి వెళ్ళిపోదాం. రైట్. మొదటి రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం తీశారా? 1వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 39వ వచనం 40వ వచనాన్ని చూద్దాం. 39 40. యాజకుడైన సదోకు గుడారములో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనుకు పట్టాభిషేకము చేసెను. అప్పుడు వారు బాకా ఊదగా ఏమూదరు బాకా అంటే ఆ ఇజ్రాయేలీల జనాంగంలో కావచ్చు, అన్య జనాంగంలో కావచ్చు, ఒక సిగ్నల్. అర్థమవుతుందా? ఏంటది ఒక సిగ్నల్? యుద్ధానికి పిలిచేటప్పుడు ఒక సిగ్నల్, ఒక స్వరం. మనకు ఇప్పుడు తెలుసు ఆంబులెన్స్ స్వరం తెలుసు. ఆంబులెన్స్ వస్తుందో అని ఎలా చెప్తా? ఆంబులెన్స్ వస్తుందని ఎలా చెప్తా? సైరన్ వస్తుంది. అవునా? అలా గంటల గారు వస్తుందా అంటే ఫైర్ ఇంజన్ ఏమొస్తుంది? ఆ శబ్దం మన చెవుల్లోకి వెళ్ళిపోయిందనుకో, ఎప్పటి నుంచో వింటున్నాం కనుక ఇదిగో అంబులెన్స్ వస్తుంది, ఇదిగో సైరన్ వస్తుంది. అందులోని ఈ మధ్యకాలంలో కొంతమంది స్కూటర్లకి కొన్ని కొన్ని శబ్దాలు పెడుతున్నారు. శబ్దాలు ఏంటి? శబ్దాలు చిన్నపిల్ల ఏడుతున్నట్టు, ఎవరో భార్య భర్తలు కొట్టుకుంటున్నట్టు, ఆ స్వరం విన్నట్టునే ఎవడో పనికి మళ్ళడు పోతున్నాడు, అది పని పాట లేదు అంటారు. ఆ స్వరాల్లో భేదం తెలుసు మనకి. అవునా కదా? రేషన్ వ్యాన్ వచ్చింది, అది అంబులెన్స్ లాగా ఉంది. పోలీస్ వ్యాన్ కూడా వస్తుంది, అలాగే వస్తుంది. అంటే జనాలను అలర్ట్ చేయడానికి ఒక బాకా ఊదివారు అక్కడ. ఇదిగో సొలొమోను పట్టాభిషేకం చేయబడింది. సొలొమోను ఏమైంది? పట్టాభిషేకం చేయడానికి ఒక స్వరం, దాన్ని దేంతో ఊదివారు? బాకా ఊదివారు. ఒక ఇన్స్ట్రుమెంట్ మనకి పరిచయం అవుతుంది మళ్ళా. అది పక్కన పెట్టండి. ఆ ఇన్స్ట్రుమెంట్ కొరకోసం కూడా మీకు చెప్తాను. దాని సబ్జెక్ట్ మళ్ళీ వేరేగా ఉంటుంది అది. ఇక ఇప్పుడు చూడండి, చెప్తున్నాను అక్కడ సందర్భం. సమయలు రాజుల గ్రంథం 1వ అధ్యాయం 39వ వచనం చాలమ్మా, తర్వాత వచనం 40వ వచనం చదవండి. మరియు బాకా ఓదగా
కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవియగును గాక అని కేకలు వేసిరి. మరియు ఆ జనులందరూ అతన్ని వెంబడించవచ్చి పిల్లన గ్రోవులను ఊదుచు ఏం చేస్తున్నారు వాళ్ళు పిల్లన గ్రోవులను ఊదుచు వాటి నాదము చేత నేలబద్దలగునట్లు అత్యధికముగా సంతోషించిరి. ఏంటి ఆ సంతోషం? ఒక వ్యక్తి రాజయ్యాడు దావీదు తర్వాత, సరైన రాజయ్యాడు. ఇతర పరిపాలనలో మన దేశం సుభిక్షంగా ఉంటుంది. దైవాత్మ పొందినవాడు, దేవుని గురించి తెలిసినవాడు, దేవుడు ఇతనికి జ్ఞానమును వివేచన అనుగ్రహించినటువంటి మహానుభావుడు, ఇలాంటి వాడు రాజైతే మన జీవితాలు చాలా గొప్పగా ఉంటాయి. ఇలాంటి వాడే మేము కోరుకుంటున్నాం. ప్రజలను హింసించేవాడు కాదు, ప్రజల చేత పాపం చేయించిన వాడు కాదు. చూసారా వాళ్ళ సంతోషం ఎలాగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అక్కడ. వాళ్ళ సంతోషాన్ని ఎలాగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు వాళ్ళు చూడండి. ఏమన్నా అక్కడ పిల్లల గ్రోవులను ఊదుచు వాటి నాదము చేత నేలబద్దలగునట్లు అత్యధికముగా సంతోషించిరి. చూసారా నా పాయింట్ ఏంటంటే, సొలొమోను నిలబెట్టింది ఎవరో దేవుడు. సొలొమోను దేవుని దృష్టిలో, దావీదు దేవుని దృష్టిలో ఒక దాసుడు. యేసుక్రీస్తు ప్రభులు వారు కుమారుడు. సొలొమోను వాళ్ళకు రాజైనందుకు ఆ ప్రజానికానికి అంత సంతోషం అయితే, యేసుక్రీస్తు ప్రభులు వారు మన రాజైనప్పుడు మనకెంత సంతోషం ఉండాలి? ఆ సంతోష సమయములో యేసుక్రీస్తు నాకు ప్రభువై ఉన్నాడని నాకు వాడుకగా ఉన్నటువంటి ఒక పిల్లన గ్రోవుని తీసుకొచ్చి ఊదితే, అలా ఊదినందుకు దేవుడు నన్ను నరకానికి పంపించేస్తాడా? నా పాయింట్ అర్థమైంది మీకు? నాకు సంతోషం వేసింది. నువ్వు సంతోషం వేసినటువంటి ఈ సమయంలో అవి నిర్జీవమైన వస్తువులే, నిర్జీవమే, కానీ దాని మీద వాయించువాడు ఒకడు కావాలి. అలా వాయించువాడు లోనించి ఎప్పుడైతే ఆ యొక్క తబలా మీద చేయి పడుతుందో అది నిర్జీవమైనదైన వాయించువాడు మాత్రం జీవము కలవాడు. అందుకే నేను అన్నాడు పిల్లన గ్రోవుని అని ఎందుకు అన్నానంటే, పిల్ల గ్రోవు వచ్చేది స్వరం వచ్చేద్దా. ఇప్పుడు మనకి సెల్ఫోన్లో మెమరీ కార్డు ఉంది. సెల్ ఫోన్ ఇలాగ ఆన్ చేసిన వెంటనే పాట వస్తుంది. ఏ పాటిదానయ్యా నన్ను ఇంతగా ప్రేమించుటని పాట వస్తుంది. అది సెల్ ఫోన్ పాడుతుంది అనుకుంటున్నారు? ఏంటి సెల్ ఫోన్ పాడతారు? సెల్ ఫోన్లో రాకముందు ఒక జీవము గల వ్యక్తి పాట పాడాడు. గాత్ర సంగీతం ఒక మనిషి పాట పాడారు, ఓ తల్లి పాట పాడింది. ఆ పాటకు తగ్గ స్వరాలు, వాయిద్యాలు, ఆ పాట హైలైట్ అవ్వాలి, వాయిద్యాలు సైలెంట్ అవ్వాలి. వాయిద్యాలు ఎక్కువైపోయిందని మీరు ట్రాక్లు పెట్టుకుంటారు కదా, ట్రాక్ సౌండ్ ఎక్కువైపోయింది, పాట ఏమో తగ్గిపోయింది. అందుకే ఏది వినపడుతుంది? అప్పుడు మనం ఏం చేస్తాం? ట్రాక్ తగ్గించుకుంటాం, వాయిస్ పెంచుకుంటాం. ఆ పాటలో బోధ ఉంది కనుక ఆ చక్కని స్వరాలతో, ఆ చక్కని వాయిద్యపు స్వరాలతో ఆ పాట మనం చక్కగా వినడానికి అవకాశం ఉంటుంది. పాట ఒకటే, వాయిద్యంది ఒకటి. నాలాంటి ఇక్కడ కూర్చోబెట్టారనుకో నాకు, ఎందుకంటే ఏమి ప్లే చేయడం రాదు.
ఏం ప్లే చేయడం రాదు నాకు. స్తుతి పాట పాడుకున్నాం, స్తుతి పాట పాడుతుందో నేను ఏది వాయించడం నాకు తెలియదు. తబా 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 కొట్టేస్తుందో ఎమ్మటే స్తుతి పాట పాడినాడు ఏం చేస్తాడు, ఎమ్మటనే పాట ఆపేస్తాడు, ఎలా చూస్తాడు లేచిపోండి లేచిపోయి అంటారా అంటారా. పాటకు తగ్గ సంగీతం, పాటకు తగ్గ వాయిద్యం, పాటకు తగ్గట్టుగా ఊదుతారు. చూడండి ఏమంటున్నాడు, రాజైన సులోమాను గారు రాజైనప్పుడు వాళ్ళ ఆనందముతో ఉర్రుతులుగుపోతున్నారు. ప్రియులారా నేను అదే చెప్తున్నాను, సులోమను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, సులోమను కంటే గొప్పవాడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. సులోమను ఇజ్రాయేలీల ప్రజంగానికే ప్రభువు, నా ప్రభువు, ప్రపంచానికి ప్రభువు. ఆరుని నేల మీద మనిషి ఎక్కడైతే ఉన్నాడో ఆ మనుషులందరికీ ప్రభువు, నా ప్రభువు. సులోమోను గారి కాలం వరకు వచ్చాం, ఇంకెంతమంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారు? కంగారు పడద్దు, ఏదైనా ఏదైనా మనం చక్కగా వివరణగా వాక్యాన్ని చక్కగా విభజించుకుంటూ సంపూర్ణముగా ఈ వాయిద్యాల మీద మనము వాక్యాన్ని విందాం, వాక్యానుకూలంగా బ్రతుకుదాం. ఆయన వద్దంటే మానేద్దాం, ఆయన పర్వాలేదు అంటే మనం వాయిద్దాం. ఓకేనా? రైట్, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహిమగల తండ్రి, కృపగల దేవా, నీ బంగారు పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. నీ వాక్యం ఎంత గొప్పది నాయనా, నీ వాక్యముతో ప్రభువా సమస్తాన్ని మాకు అనుగ్రహించావు తండ్రి. నీ వాక్యానుకూలమైన జీవనాన్ని మాకు అనుగ్రహించండి, నీ కృపను అనుగ్రహించండి, నీ మహిమను మాకు చూపించండి. ఇదిగో నాయనా, మా ఆత్మీయ అనుదిన జీవితంలో నీ ఆలోచనలతోనే మేము ముందుకు సాగే భాగ్యాన్ని అనుగ్రహిస్తారని ఈ కొద్దిపడి ప్రార్థన నీ పాసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రానై ఉన్న యేసుక్రీస్తుల వారి పుణ్యనామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.